చానీ అసిస్టెంట్ శ్రేష్ఠి అరెస్ట్ 14 రోజుల రిమైండ్. ఇక చానీ అసిస్టెంట్ శ్రేష్ఠి అరెస్ట్ కు సంబంధించిన వార్త ప్రస్తుతం పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టిస్తుంది. శ్రేష్ఠి మీద వచ్చిన కుట్ర ఆరోపణల నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమలత చేసిన ఆరోపణలు, ఆమె భర్త జానీ మీద జరిగిన అన్యాయం అంటూ వచ్చిన విషయాలు ఇప్పటి వరకు అందరికీ తెలిసినవే. ఇక ఈ నేపథ్యంతో శ్రేష్ఠి అరెస్టుకు సంబంధించిన చర్యలు తీసుకోవడం ఒక కీలక పరిణామంగా నిలిచింది. శ్రేష్ఠి అరెస్టుకు సంబంధించిన చర్యలు సుమలత చేసిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకొని జరిగినట్లుగా తెలుస్తుంది. సుమలత తన భర్త జానీపై శ్రేష్ఠి చేసిన కుట్రల వల్ల అతని కెరీర్ నాశనం అయిందని చెప్పింది. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ చేపట్టి న్యాయపరమైన దర్యాప్తు సాగించారు. తగిన ఆధారాలు లభించడంతో పోలీసులు శ్రేష్ఠిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఇక శ్రేష్ఠిని కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించబడింది. కోర్టులో శ్రేష్ఠిపై ఉన్న ఆరోపణలు మరియు విచారణలో దొరికిన ఆధారాలను దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం ఆమెను రిమాండ్లో ఉంచాలని నిర్ణయించింది. శ్రేష్ఠిపై ఉన్న కేసు అనుమానాస్పదంగా ఉంది, పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆమెపై విచారణ పూర్తయ్యే వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించామని కోర్టు తీర్పులో పేర్కొంది. ఇక పోలీసులు శ్రేష్ఠిని అరెస్టు చేసిన తర్వాత ఆమెపై విచారణ మరింత తీవ్రంగా జరగనుంది. శ్రేష్ఠి చేసిన కుట్రల కారణంగా జానీ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమెపై నేరం నిరూపించడానికి సంబంధించిన ఆధారాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మా దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు తేల్చడానికి శ్రేష్ఠిని విచారించాల్సి ఉందని పోలీసు అధికారిక ప్రతినిధి తెలిపారు. ఇక ఈ విచారణలో తగిన ఆధారాలు దొరికితే శ్రేష్ఠికి కఠిన శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తే దానిపై ఆధారపడిన విచారణలు కూడా జరగవచ్చు. ఇక శ్రేష్ఠి అరెస్టు తర్వాత జానీ భార్య సుమలత మీడియా ముందు మాట్లాడారు. ఇది మా కుటుంబానికి వచ్చిన ఒక కొంచెం న్యాయం మాత్రమే. నా భర్తపై జరిగిన అన్యాయం అంతా బయటకు వస్తుంది. శ్రేష్ఠి చేసిన తప్పులన్నీ ప్రజలకు తెలుసు అని సుమలత తెలిపారు. ఆమె తన భర్తకు న్యాయం జరగడానికి ఇంకా చాలా పోరాడాల్సి ఉందని స్పష్టం చేశారు. సుమలత చేసిన ఈ ఆరోపణలు, ఆమె చెప్పిన విషయాలు పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. కొందరు ప్రముఖులు సుమలతకు మద్దతు తెలుపుతున్నారు. సుమలత ఎంతో ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఆమెకు పూర్తిగా న్యాయం జరగాలి, పరిశ్రమలో ఇలాంటి కుట్రలు చోటు చేసుకోకూడదని ఒక ప్రముఖ నటి అన్నారు. ఇక శ్రేష్ఠి అరెస్టు వార్తల తర్వాత ఆమె స్నేహితులు అభిమానులు ఈ నిర్ణయంపై విమర్శలు చేశారు. శ్రేష్ఠి ఇలా కుట్ర చేస్తుందని నేను నమ్మలేను, ఆమె మీద వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని ఆమె సన్నిహితులైతే పేర్కొన్నారు. తదుపరి విచారణలో శ్రేష్ఠి నిజంగా నేరం చేసినట్లయితే ఆమెకు కఠిన శిక్ష ఎదురవుతుంది. కానీ ఆమె స్నేహితులు, శ్రేష్ఠి చుట్టూ ఉన్నవారు ఆమెను సపోర్ట్ చేస్తూ శ్రేష్ఠి పూర్తిగా నిర్దోషి, ఆమెపై వచ్చిన ఆరోపణలు కేవలం వ్యక్తిగత విభేదాల ఫలితం మాత్రమే అని అంటున్నారు. ఇక జానీ శ్రేష్ఠి వివాదం పరిశ్రమలో ఉన్న ఇతర ప్రముఖులను కూడా ఆందోళనకు గురిచేసింది. పరిశ్రమలో ఇలాంటి కుట్రలు జరగడం సిగ్గుచేటుగా పరిగణిస్తున్నారు. ఇది పరిశ్రమలో ఉన్న ప్రతిభావంతులపై కూడా తీవ్రంగా ప్రభావితం చేసే విషయం. ఇలాంటి సంఘటనలు మరింత బాధాకరమైనవిగా మారవచ్చు అని ఒక ప్రముఖ దర్శకుడు వ్యాఖ్యానించారు. ఇక శ్రేష్ఠి అరెస్టు, ఆమెపై ఉన్న ఆరోపణలు పరిశ్రమలో ఉన్న ఇతర ప్రతిభావంతులను కూడా కలవరపెట్టాయి. పరిశ్రమలో ఈ ఘటన తీవ్ర పరిణామాలను కలిగించవచ్చని కొందరు వ్యక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇక శ్రేష్ఠి విచారణ ఇంకా పూర్తవలసి ఉంది. 14 రోజుల రిమాండ్ అనంతరం ఆమెపై ఉన్న ఆరోపణలు పూర్తిగా సత్యం కాదు తెలియనుంది. పరిశ్రమలో అందరూ ఈ కేసు విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్.